हेलो हाय फ्रेंड्स, वेलकम टू श्रीनिधि चैनल। नेनु मी ऐश्वर्य। सो ई रोज़ वीडियो वच्चेसी फिश फ्राई अन्नमाट। ఇది ఏం చేపలో నాకు తెలియదు కానీ సో వీటిని ఒక 3-4 times ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడిగి పెట్టాను అన్నమాట। నా స్టైల్లో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి। సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। కింద నా గంటను గట్టిగా కొట్టండి, అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి। పసుపు, కారం తగినంత, మీకు స్పైసీగా కావాలంటే స్పైసీగా, లేదా నార్మల్గా కావాలంటే నార్మల్. నేనైతే 2 spoons కారం వేస్తున్నానండి, 1 spoon మైదా పిండి, 1/2 spoon కార్న్ ఫ్లోర్, 2 spoons అల్లం, ఫ్రెష్గా దంచిన అల్లం వేయాలండి ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండుతున్నప్పుడు, 1/2 spoon గరం మసాలా, ఇది దంచిందండి గరం మసాలా, కొంచెం సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్। ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఫిష్కి పట్టేలాగా కలుపుకోవాలి, బాగా ఎక్కువ మసాజ్ చేయాలి। మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మనం వేసిన మసాలా అంతా ఫిష్ లోపలికి వెళ్ళి బాగా పీల్చుకుంటుంది అన్నమాట। బాగా కలిపి బాగా 5-10 నిమిషాలు మంచిగా మసాజ్ చేయాలండి। సో ఇప్పుడు లాస్ట్గా నేను ఒక నిమ్మకాయ, అరచక్క నిమ్మకాయ పెడుతున్నాను, మళ్ళీ మంచిగా నీట్గా కలుపుకోవాలి, బాగా మసాజ్ చేయాలండి। ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని 1 hour రెస్ట్ ఇవ్వాలండి, అప్పుడే మనం కలిపిన మసాలా అంతా దానికి బాగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను 1 hour। సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫిష్ని తీసానండి, ఇంతసేపు మనం మ్యారినేట్ చేసాం కదా। సో మ్యారినేట్ చేయడం వల్ల ఇప్పుడు మసాలా అంతా మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను, ఇందులో ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రై చేస్తాను। ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా కొంచెం ఇలా వెడల్పుకున్న ప్యాన్ తీసుకుంటే చాలా మంచిదండి, దీనివల్ల మనకు ఆయిల్ తక్కువ పడుతుంది। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో ఒక చేప ముక్కని ఇప్పుడు నేను వేస్తున్నానండి। ఫిష్ ఫ్రై చాలా ఈజీ అండి, గాలి మసాలా మొత్తం మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే అంటే ఫిష్ ఫ్రై రెడీ అన్నమాట। ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై అనేది వెంటనే తీసేయొద్దండి, ఎందుకంటే అది బ్రేక్ అయిపోతుంది, అది బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే అది ఒక సైడ్ మొత్తం ఫ్రై అవ్వాలి। ఇప్పుడు మనం వేసిన మసాలా కూడా దానికి అలాగే పట్టుకొని ఉంటుంది। చేపను ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో మంచిగా 2 sides కాల్చుకోవాలండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు నేను ఒక సైడ్ తిప్పుతాను, ఇది ఆల్రెడీ ఒక సైడ్ కాలిపోయింది, ఒక సైడ్ తిప్పుతాను, చెప్పానండి సో ఇలా ఫ్రై అయ్యింది, 2 sides మంచిగా కాల్చుకొని ప్లేట్లు సర్వ్ చేసుకోవాలి। ఇలా మిగిలిన చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటాను, 2 వైపులా కాల్చుకున్న చేప ముక్కలని, ఫ్రై చేసుకున్న చేప ముక్కలని 2 వేల మంచిగా కలర్ వచ్చేదాక ఫ్రై చేసుకోవాలి। అలా బాగా ఫ్రై చేసేదానికి మారిపోతుంది। వీటిని నేను వేసిన ప్లేట్లో వేస్తాను, దీనివల్ల మిగిలిన ఆయిల్ పేపర్ ఫిల్ చేసుకుంటాను, కటింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి। ఇప్పుడు ఒక నిమ్మకాయ పెండుకొని తింటే ఆహా సూపర్ ఉంటుందండి। సో ఎంతో ఎమ్మి టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ, ఇప్పుడు తినడమే। ఫిష్ ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫుల్ వేసుకోండి, కరోనాతో జాగ్రత్తగా ఉండండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।